ప్రాచీన కట్టడాల్ని పురాతన సంపదని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు. తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో అనేక ప్రాచీన కట్టడాలు ఉన్నాయి, ప్రాచీన మండపాలు ఉన్నాయి, వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మాన్యుమెంట్స్ ఉన్నాయి. చోళ రాజులు, పల్లవ రాజులు, విజయనగర చక్రవర్తులు, యాదవ రాజులు వీరందరూ నిర్మించినటువంటి అపురూప కట్టడాలు తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో ఉంది. తిరుమలలో పార్వేటి మండపం, విజయనగర చక్రవర్తులు నిర్మించినటువంటి ఈ పార్వేటి మండపానికి సాక్షాత్తు మలయప్ప స్వామి, శ్రీకృష్ణ భగవానులు ఏడాదికి ఒకసారి ఆ పార్వేటి మండపానికి వారు వేంచేస్తారు. అలాగే విజయదశమి అయిన తర్వాత కనుమనాడు మలయప్ప స్వామి, శ్రీకృష్ణ భగవానులు పార్వేటి మండపానికి వస్తారు. విజయదశమి నాడు మలయప్ప స్వామి వారు పార్వేటికి రావడం ఆనవాయితీ సాంప్రదాయం. అలాంటి పార్వేటి మండపం విజయనగర చక్రవర్తులు దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ప్రాచీన కట్టడాలు. దీన్ని జీర్ణోద్ధారం చేస్తామని చెప్పినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాలు మర్మతుల పేరుతో పూర్తిగా పునాదులతో సహా తొలగించి ఈ విధంగా దీంట్లో ప్రాచీన సంపదకి సంబంధించినటువంటి ఎటువంటి ఆనవాళ్ళు లేవు. దీంట్లో ఇది ఒక్కసారి మీరు కానీ గమనించినట్టయితే దీనికి ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి ప్రాచీన సంపద, శిలా సంపద ఇది 500 సంవత్సరాల చరిత్ర కలిగినది. ఇది దాదాపు 3 నెలల ముందంటే ఇది 2003 అనుకుంటా, 2003లో తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్మించినటువంటి మండపం ఇది. ఇప్పుడు నేను మీ ద్వారా టీటీడీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్న మన పూర్వీకులు కట్టించినటువంటి పార్వేటి మండపం ఎక్కడుంది చెప్పండి. ఇవో గారు, మన పూర్వీకులు కట్టించినటువంటి పార్వేటి మండపం ఎక్కడుంది? ఇది కాదు మాకు కావాల్సింది, ఇది కావాలి. ఎక్కడుంది? మీ ఇష్టానుసారంగా ఎవరు అనుమతితో ఎవరు నిర్ణయం తీసుకున్నారు, ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు, ఎక్కడ నిర్ణయం తీసుకున్నారు దీన్ని తొలగించాలని చెప్పి. మేమేమి టీటీడీ చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకం కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. కేవలం గోవింద భక్తులుగా, వెంకటేశ్వర స్వామి భక్తులుగా మేము కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు ధర్మకర్తల మండలిలో ఒక ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్నారు, ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు, ఎవరు నిర్ణయం తీసుకున్నారు, ఇంతకీ దీని మీద ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా లేకపోతే ఏకపక్ష నిర్ణయమా? నిర్ణయం తీసుకుంటే ఎప్పుడు తీసుకున్నారో మాకు తెలియజేయండి. ఎందుకు అడుగుతున్నానంటే మేము ఈవో గారికి భారతీయ జనతా పార్టీ నేను లీగల్ నోటీస్ పంపిస్తున్నా ఈరోజు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఈవో గారికి నేను లీగల్ నోటీస్ పంపిస్తున్నా. మీరు ప్రాచీన కట్టడాల్ని ఎవరి అనుమతి తీసుకొని కూల్చేశారు? మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఏఎస్ఐ పరిధిలో రాదు, అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో రాదు అని చెప్పి టీటీడీ అధికారులు చెప్తున్నారు. ఆర్కియాలజీ పరిధిలోకి రాకపోయినప్పటికీ మనకు చట్టాలు, మిత్రులారా, మనకు కఠినమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. మీకు ఒక్కొక్కటి దయచేసి మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, ది గెజిట్ ఆఫ్ ఇండియా, ఒక్కసారి దయచేసి దీన్ని ఒకసారి టీటీడీ అధికారులు చూసుకోమని చెప్పండి. మొన్న మా రాష్ట్ర అధ్యక్షుల గారు పురంధేశ్వరి గారు వచ్చిన సందర్భంలో ఇదే ప్రక్రియని వాళ్ళు తిరుపతిలో ఉన్నటువంటి పాదాల మండపం దగ్గర ప్రాచీన మండపాన్ని కూల్చేస్తున్నారని చెప్పి మా అధ్యక్షురాలని తీసుకుని వెళ్ళడం జరిగింది. వారు వెళ్ళి పరిశీలించిన తర్వాత ఈరోజు మేము ఏం చెప్తున్నామో ఈ చట్టాల ప్రకారం, ఈ 1958 యాక్ట్ ప్రకారం మీరు
ఒకసారి వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళండి, వారి పరివేక్షణలో పనులు చేయండి అని చెప్పి మేము చెప్పాం. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు, దయచేసి మీరు రాజకీయ నాయకులు కాదు, ఈవో గారు ఒక ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రానికి మీరు ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, మీరు మాట్లాడుతూ బీజేపీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నానంట. ఏం ఛాలెంజ్ చేస్తావయ్యా నువ్వు? ఏం ఛాలెంజ్ చేస్తావు? ధైర్యం ఉంటే పార్వటి మండకి రండి, పాత ఫోటోలు కొత్త ఫోటోలు మీడియా మిత్రుల ముందు పెడతాము, మీరు దాంట్లో నిర్ణయం తీసుకోండి ఏది బాగుందని. బాగుండేది ఏంటండి, కూల్ చేశారు మీరు పాత కట్టడాన్ని. మేము ప్రశ్నిస్తున్నాం, విజయనగర చక్రవర్తులు కట్టినటువంటి పార్వటి మండపం ఎక్కడా? మీ ఇష్టానుసారం కూల్చేసి మండపం కట్టేసి దానికి దీనికి ఫోటోలు పెట్టి మీరు చూపించండి మీడియా మిత్రులు సమక్షంలో రండి అని చెప్పారు. భారతీయ జనతా పార్టీకి ధైర్యం ఉంటే రమ్మన్నాడు. ఎస్, ధైర్యము దమ్ము ఉంది. రేపు ఉదయం 10 గంటలకి ఈవో గారు, తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణ అధికారి గారు, మీరు ఎక్కడున్నారో తెలియదు నాకు, ఎక్కడున్నా సరే తెలుసుకోండి, రేపు ఉదయం 10 గంటలకి మామూలుగా భారతీయ జనతా పార్టీ అలిపిరి దాటాక ఇటువంటి కార్యక్రమాలు ఇప్పటివరకు చరిత్ర మేము చేసింది లేదు. అలిపిరి దాటిన తర్వాత అది పూర్తిగా వెంకటేశ్వర స్వామి ప్రాపర్టీ, రాజకీయ కార్యక్రమాలకి వ్యతిరేకం. మిగతా ఇప్పుడున్న అధికార పార్టీ మారగా దశమైన తర్వాత బయట వచ్చి వాళ్ళు చెప్పించేది వీళ్ళు చెప్పించే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. నియమ నిబంధనలకు లోబడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈవో ఆహ్వానించాడు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆహ్వానించారు మమ్మల్ని. ఛాలెంజ్ చేస్తున్నాను, ధైర్యం ఉంటే రండి అన్నారు కదా. ఎస్, రేపు ఉదయం 10 గంటలకి మా దగ్గర ఉన్నటువంటి పూర్తి వివరాలతో, ఈ ఆర్కియాలజీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో 10 గంటలకి పార్వేటి మండపం దగ్గర ఉంటాము. మీరు ఎవరోని తీసుకొని వస్తారో, ఎంతమందిని తీసుకొని వస్తారో, మీ అధికారులు మీరు అందరు రండి, మేము కూడా వస్తాం. దీని మీద ఖచ్చితంగా అక్కడ ఒక చర్చ పెడదాం, మేము ఖచ్చితంగా నిరూపిస్తాము రాబో రోజుల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పుడు నిర్ణయం అని చెప్పి మీరు అక్కడే ఒప్పుకునే దిశగా మేము దాన్ని నిరూపించగలుగుతాం. ఇది మంచిది కాదు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఈవో గారు ఇలా రాజకీయ నాయకుడు మారిగా ఛాలెంజ్లు విసరడం, ధైర్యం ఉంటే రమ్మనడం, ఇది మంచిది కాదు. మీరు ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్కి హెడ్ ఆఫ్ ద మెంబరు, మీరు ఈవో, మీ మాటలు దయచేసి భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడద్దండి, ధైర్యం గురించి, ఛాలెంజ్ల గురించి. కాబట్టి మాకు ధైర్యము దమ్ము ఉంది. ఎప్పుడు మేము అలిపిరి టోల్ గేట్ దాటింది లేదు. రేపు 10 గంటలకి మేము పార్వేటి మండపం దగ్గర ఉంటాము, మీరు రండి, మా దగ్గర నుండి పూర్తి వివరాలు మీకు అందిస్తాము. మీరు ఖచ్చితంగా దీంట్లో నేను చేసింది తప్పు అని చెప్పి నిరూపించేదానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు, నేను ధర్మకర్తల మండలి సభ్యులు ఉన్నప్పుడు ఆధ్యాత్మిక సదస్సు జరగడం జరిగింది. పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు అందరూ ఆ సదస్సు కూడా రావడం జరిగింది. నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి వీళ్ళు ఆలోచన లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వారికి ఆలోచనలో చేసి పెడితే ఇలాంటివి జరిగే అవకాశం లేదు. ఇంకోటి ఈవో గారు మొన్న మాట్లాడుతూ అన్నారు, భానుప్రకాష్ ఉన్నప్పుడు కూడా ధర్మకర్తల మండలి సభ్యుడు ఉన్నప్పుడు కూడా మరమ్మతులు చేశామని చెప్పి. మరమ్మతులు చేశారు తప్ప అక్కడ కూల్చేయలేదు. నేనున్నప్పుడు కూడా మరమ్మతులు చేశారు. నేను కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, బోర్డులో రికార్డ్స్ ఇమ్మని చెప్పండి. నేను బోర్డులో చర్చించడం జరిగింది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన వ్యక్తుల్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పెట్టుకోండి అని చెప్పి నేను సజెస్ట్ చేయడం జరిగింది. నేనే ఈరోజు మాట్లాడే మాటలు కాదు, ఆ రోజు ఇది ఏ మీద లైన్లో ఉన్నానో ఈరోజు కూడా అదే లైన్ మీద ఉన్నా. అది దయచేసి టీటీడీ ఈవో గారు కూడా దాన్ని దృష్టి పెట్టుకోవాలి. భవిష్యత్తులో జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈవో గారు, మీరు ఇది ఆషామాషి వ్యవహారంగా మాత్రం తీసుకోవద్దండి. మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తాం, భారతీయ జనతా పార్టీ దీన్ని రాజకీయ కోణంలో మేము చూడట్లేదు. తొందరలోనే స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా దీన్ని స్పందిస్తారు. ఎందుకంటే తిరుమల క్షేత్రం మనందరిది, మనందరి గుడి కాబట్టి దీన్ని ఏదో రాజకీయ అవసరాల కోసం మేము వాడుకోవాల్సిన పరిస్థితిలో మేము లేము. మేము ఈరోజు ప్రశ్నించాం, దానికి ఈవో గారు మమ్మల్ని ఆహ్వానించాడు, ఆయన ఛాలెంజ్ చేసి ధైర్యముతో ఆయన పిలిచాడు మమ్మల్ని. మేము తిరుమల పార్వటి మండపం కోసం బీజేపీ మేము పరిశీలిస్తాము, మేము చూస్తాము, చూపించాడని చెప్పి మేము టీటీడీని కోరలే. టీటీడీ వాళ్ళు మాకు ఛాలెంజ్ చేశారు, దమ్ము ధైర్యం ఉంటే రమ్మన్నాడు ఆయన, ధైర్యం ఉంటే రమ్మన్నాడు. అంటే మేము ధైర్యం లేకుండా ఏం లేదు ఈవో గారు, మా మీద దాదాపు 18 కేసులు ఉన్నాయి, ఒక వారం జైల్లో ఉన్నా. ఇక్కడున్నటువంటి మేమందరం దాదాపు మా మీద 100 పైచీలకు అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని. కాబట్టి కేసులకి, జైలుకి, బెయిల్కి భయపడే వాళ్ళు మేము కాదు. కాబట్టి మాకు ధైర్యం ఉంది, మీరు ఆహ్వానించారు కాబట్టి మీ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నాం, మేము వస్తున్నాం.
వాళ్ళు ఏమి చేసినా సరే మేము అక్కడికి వచ్చి తీరుతాము. మేము ఖచ్చితంగా పారవేట మండపం దగ్గర 10 గంటలకు ఉంటాము. టీటీడీ అధికారులు ఖచ్చితంగా మాతో వచ్చి, ఎందుకంటే వాళ్ళు మేము అదే కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మేము వస్తాం మేము చెప్పలేదు కదా. రాజకీయ ఛాలెంజ్ ఆయన చేశాడు. టీటీడీ ఈవోగా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి ఆయన ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ధైర్యం గురించి, ఛాలెంజ్ల గురించి ఆయన మాట్లాడకూడదు. వారి మాటలు భవిష్యత్తులోనా మరి భావన ఆలోచన మార్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. దేవుడు సన్నిధి దగ్గర ఉన్నారు మీరు, దేవుడు సన్నిధిలో ఉన్నారు మీరు.